చైనా పర్యటనకు వచ్చే విదేశీయులు తప్పనిసరిగా తమ దేశంలో తయారైన కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే రావాలని ఆ దేశం నిబంధన విధించింది. భారత్ సహా 20 దేశాలకు చెందిన ప్రయాణికులకు ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయానికి చైనా నోటీసు అంటించింది. చైనా టీకాను తీసుకున్నట్లు ధృవపత్రం ఉన్నవారినే తమ దేశంలోకి అనుమతిస్తామని ఆ నోటీసులో చైనా పేర్కొంది. ఈ తరహా నోటీసులు మొత్తం 20 దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లు చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత్ సహా మరికొన్ని దేశాల్లో చైనా టీకాలు అందుబాటులో లేవు. అలాంటప్పుడు అక్కడికి వెళ్లాల్సిన వారు చైనా టీకాను తీసుకోవడం ఎలా అన్న విషయాన్ని నోటీసుల్లో చైనా పేర్కొనలేదు.